మీరు నేర్చుకునేది ఎలా ఎలా ఉండాలంటే బేసిక్ జావా స్క్రిప్ట్ నుంచి ఉండాలన్నమాట. బేసిక్ జావా ఓకే స్క్రిప్ట్ ఎలా మనము డీల్ చేయాలనే దాని బేస్ మీద ఉండాలి. సో ఫస్ట్ ఓకే ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ కానీ యాంగులర్ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఇనిషియల్గా కోర్ టెక్నాలజీస్ వచ్చి జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. ఈ ఓకే జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఈ టెక్నాలజీస్ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ. ఓకే ఎందుకంటే మోస్ట్లీ ఇట్స్ యాజ్ అ ఫ్రేమ్, టాప్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ అవి వాళ్ళు జనరేట్ చేసినట్టు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాళ్ళు జావా స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని ఈ అప్లికేషన్స్ ని రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వ్యూజేఎస్ కానీ బిల్డ్ చేస్తున్నారు. ఓకే యాంగులర్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ లో రాస్తారే కానీ తిరిగి అది కూడా జావా స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే బ్రౌజర్స్ ఏం అండర్స్టాండ్ చేసుకుంటాయి అంటే జావా స్క్రిప్ట్ మాత్రమే. బ్రౌజర్స్ జావా స్క్రిప్ట్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటాయి, వాటికి ఇంకా ఏమి ఏమి తెలియదు. ఓకే, ఏ టెక్నాలజీ వాటికి తెలియదు. సో అందువల్లనే జావా స్క్రిప్ట్ అంత డిమాండ్ ఉంటుంది. ఓకే సో ఏదన్నా ఒక జావా స్క్రిప్ట్ ఫస్ట్ లో వచ్చేసి లైవ్ స్క్రిప్ట్ అని చెప్పేవాళ్ళు. ఇనిషియల్ 1990s లో అది స్టార్ట్ అయినప్పుడు దాన్ని యాక్చువల్గా లైవ్ స్క్రిప్ట్ అని పిలిచేవాళ్ళు. ఓకే, జావా జావా స్క్రిప్ట్ లో కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే వన్ ఆఫ్టర్ ద అదర్ వన్ ఆఫ్టర్ ద అదర్. సపోజ్ 10 లైన్స్ ఉన్నాయనుకోండి, 10 లైన్స్ ఉంటే 5th లైన్ లో ప్రాబ్లం వస్తే ఇంకా సిక్స్త్ ఓకే లైన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. ఓకే సిక్స్త్ లైన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేయదు, ఆపేస్తుంది అన్నమాట ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. దీన్నే ఏమంటాం అంటే ఐ మీన్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆర్ సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ అంటాము. సో ఇది రాను రాను ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది అన్నమాట, అంటే జావా స్క్రిప్ట్. సో ఎందుకు అది నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ కోడ్స్ ఎందుకు అది ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది అండ్ సపోజ్ నా దగ్గర 1000 లైన్స్ ఉన్నాయి, ఫస్ట్ 10th లైన్లోనే ప్రాబ్లం వస్తే బట్ మిగతా అదంతా సక్సెస్ఫుల్ కోడ్ కదా, ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది అనేది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అన్నమాట. అప్పుడు వాళ్ళు జావా స్క్రిప్ట్ నుంచి వాళ్ళు ఏమని తీసుకున్నారంటే సో మనం కోడ్ ని ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేసేలాగా కొన్ని టెక్నిక్స్ కనుక్కోవాలి అని. యాక్చువల్గా ES6 మాడ్యూల్స్ లో కొన్ని ప్రామిసెస్ అని ఈవెంట్స్ అని పెట్టారు. ఓకే ప్రామిసెస్ వల్ల యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ జరుగుతుంది అన్నమాట. ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ జరుగుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జావా స్క్రిప్ట్ లో మనకు 2 వేస్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. వన్ మనము .html లో స్క్రిప్ట్ ట్యాగ్స్ లో రాయొచ్చు, లేదా .js ఫైల్ తీసుకొని .js ఫైల్ లో రాసి యాక్చువల్గా హెచ్టిఎంఎల్ లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో కాల్ చేసుకుని, ఐ మీన్ ఎక్స్టర్నల్ లింక్ లో లింక్ లింక్ ద్వారా కాల్ చేసుకుని మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలా 2 డిఫరెంట్ వేస్ లో మనము జావా స్క్రిప్ట్ ని ఐ మీన్ రన్ చేయొచ్చు, బిజినెస్ లాజిక్ గా ఎంబెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు జావా స్క్రిప్ట్ లో కొన్ని బేసిక్స్ కి పక్కన పెడితే వేర్ ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, అవును వేర్ ఆల్రెడీ మీకు తెలిసి వేర్ ఉంటుంది. కరెక్ట్ యా, ఇది మన సిలబస్ అన్నమాట, మనం కవర్ చేసిపోయే టాపిక్స్. ఓకే యాక్చువల్గా టాపిక్స్ అన్నీ కూడా టైం తీసుకుంటాయి. ఓకే, వన్ బై వన్ నేను చెప్పుకుంటా వస్తాను. లెట్ కాన్స్ట్ కీవర్డ్స్ వచ్చేసి, లెట్ అండ్ కాన్స్ట్ కీవర్డ్స్ వచ్చేసి వాళ్ళు ఇంతకుముందు వేర్ తో డిక్లేర్ చేసేవాళ్ళు. వేర్ అనేది గ్లోబల్ డిక్లరేషన్ అనమాట ఇన్ జనరల్ జావా స్క్రిప్ట్ లో.
కానీ లెట్ కాన్స్ట్ అనే యాక్చువల్గా డిఫరెంట్ కీవర్డ్స్ ని ES6 నుంచి స్టార్ట్ చేశారు. ES6 2015లో అది యాక్చువల్గా స్టార్ట్ అయింది అనమాట. 2015లో వాళ్ళు మనకి ఇచ్చారనమాట కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ అప్డేట్ వరల్డ్ అప్డేటెడ్ చేసుకొని వరల్డ్ పరంగా వరల్డ్ అప్పటికి చాలా అప్డేట్ అవుతా ఉండేది. 2015 2009 ఒకసారి 2015 ఒకసారి సమ్ డిఫరెంట్ చేంజెస్ చేస్తారు ప్రోగ్రామింగ్స్ లో. సో దానికి అనుగుణంగా వాళ్ళు లెట్ కాన్స్ట్ కీవర్డ్స్ యాడ్ చేశారు. ఇవి ఇవి డిక్లరేషన్స్ అనమాట. లెట్ కాన్స్ట్ అనేవి డిక్లరేషన్స్ అనమాట. ఏం డిక్లేర్ చేయడానికి, సపోజ్ ఒక వేరియబుల్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి వేరియబుల్, దాని తర్వాత వేరియబుల్ ఏదైనా వాల్యూ అసైన్ చేయడానికి, వాటికి సపరేట్ వాటి బ్లాక్ స్కోప్ ఆఫ్ ఐ మీన్ బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ అంటాము. ఇంతకుముందు బ్లాక్ స్కోప్ జరిగేది కాదు వేర్తో, ఓకే, ఓన్లీ ఓన్లీ ఫంక్షనల్ స్కోప్ జరిగేది బట్ నాట్ బ్లాక్ స్కోప్ అనమాట, ఆర్ గ్లోబల్ స్కోప్ జరిగేది వేర్తో. సో విఆర్ వేర్. సో ఈ లెట్ కాన్స్ట్ అనేవి బ్లాక్ స్కోప్డ్ ఐ మీన్ వేరియబుల్స్ లెక్కన వాళ్ళు మనకు అందజేశారు. సో దాని నెక్స్ట్ వచ్చేసి యారో ఫంక్షన్స్. యారో ఫంక్షన్స్ వచ్చేసి టు ఎగ్జిక్యూట్ సమ్ సెట్ ఆఫ్ కోడ్ ఇన్ ఒక ఫంక్షన్ని చాలా సింపుల్ వేలో అండ్ ఆల్సో అసింక్రనస్ వేలో, అసింక్రనస్ అని చెప్పలేము, ఒక సింపుల్ వేలో బట్ ఆల్సో విత్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యారో ఫంక్షన్స్ ద్వారా మనము మల్టిపుల్ పారామీటర్స్ని పాస్ చేయడానికి వీలు లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డూప్లికేట్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి, ఇట్లా ఫంక్షన్ తీసుకున్నాను, ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ ఓకే యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, సమ్ ఏ కామా ఏ అని నేను డూప్లికేట్ పారామీటర్స్ నేను రాయొచ్చు. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట జనరల్ ఫంక్షన్స్లో జావా స్క్రిప్ట్లో. ఇలా మనం స్ట్రిక్ట్ ఐ మీన్ ఆపరేషనల్గా ఉండాలి, డూప్లికేట్ పారామీటర్స్ పాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో యాక్చువల్ యారో ఫంక్షన్స్ ఐ మీన్ ఆన్ ద స్క్రీన్ వచ్చాయన్నమాట. ఈఎస్ఎస్లో యాక్చువల్గా విత్ ద యారో ఫంక్షన్స్లో వి కాంట్ ఏబుల్ టు పాస్ డూప్లికేట్ పారామీటర్స్. డూప్లికేట్ పారామీటర్స్ మనం పాస్ చేయలేము. ఓకే దాని తర్వాత స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ వచ్చేసి 3 డాట్స్తో మెన్షన్ చేస్తుంటుంది. ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ద ఎంట్రీస్ ఆఫ్ ఎన్ అర్రే. ఒక ఒక అర్రేలో అన్ని ఎంట్రీస్ని కలెక్ట్ చేస్తుంది అనమాట స్ప్రెడ్ ఆపరేటర్. సపోజ్ మీ దగ్గర ఒక అర్రేలో ఒక 100 ఎంట్రీస్ ఉన్నాయి, ఆ 100 ఎంట్రీస్ని కాపీ చేస్తుంది అనమాట వేరే వేరియబుల్కి. ఓకే మామూలుగా అయితే మీరు కాపీ చేయాలంటే ఏం చేయాలి, ఒక ఫర్ లూప్ తీసుకొని దాని ఇండెక్స్ ఎవరీ తీసుకొని లూప్ దాని చే లూప్ చేసి మళ్ళీ అంతా వేరే దానిలో పుష్ చేసి మళ్ళీ అది దాన్ని డిస్ప్లే చేసి ఆ వేరియబుల్ని మన కింద నెక్స్ట్ వచ్చే లూప్స్కి ప్రోగ్రామ్కి వాడాలి. అలా కాకుండా డైరెక్ట్గా మనం 3 డాట్స్ ద్వారా మొత్తం ఎంట్రీస్ తీసుకొని ఒక వేరియబుల్కి మనం కాపీ చేసుకోవచ్చు. అది స్ప్రెడ్ ఆపరేటర్ యాక్చువల్గా ఇదన్నమాట యూసేజ్ అనమాట. దాని తర్వాత ఫర్ ఆఫ్. ఫర్ ఆఫ్ ఫర్ ఇన్ అని వచ్చాయి. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద వే, ఐ మీన్ యాక్చువల్ ఇవి కూడా ఫర్ ఆఫ్ ఫర్ ఇన్ కూడా జావాస్క్రిప్ట్లో వచ్చినవి. ఫర్ ఇన్ యాక్చువల్గా ఆన్ బేస్డ్ ఆన్ ద ఐటమ్స్ ఇటరేట్ అవుతుంది. ఫర్ ఆఫ్ యాక్చువల్లీ ఓన్లీ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఐటమ్స్ ఇన్ ద అర్రే. ఓకే, ఓకే సో ఐ థింక్ మీకు ఆబ్జెక్ట్స్ మీద ఐడియా ఉందనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ లెట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్లా నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దీన్ని ఇటరేట్ చేయడము ఐ థింక్ మీకు ఐడియా ఉందా?
జావా స్క్రిప్ట్ లో. లెట్ యూస్ చేయలేదు, బట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే తీసుకోండి. సో ఇది ఐ మీన్ ఇటరేట్ చేయడము ఫర్ లూప్ ద్వారా. సపోజ్ ఫర్ తీసుకొని ఇక్కడ లెట్ పెట్టి, లెట్ ఐ ఇన్ ఓబిజే అని పెట్టి, ఓకే కన్సోల్ లాగ్ పెట్టి ఇట్లా మనం ఇటరేట్ చేసుకుంటే ఫర్ ఇన్నే వాడకపడలేదు, ఫర్ లూప్ ఫర్ వాడు, ఓకే ఫర్ లూప్ వాడచ్చు. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సమ్ ఓబిజే డాట్ లెంగ్త్ అట్లా. సో ఇట్లా మామూలుగా అయితే మీకు ఆబ్జెక్ట్స్ ఐడియా ఐడియా ఉన్నట్లేదు, అయితే ఆబ్జెక్ట్స్ మీకు ఐడియా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని ఎలా ఇటరేట్ చేస్తాము? వాల్ ఫర్ లూప్ వేసి ఏమంటారు, ఆబ్జ్ డాట్ ఫర్ ఫర్ ఈచ్ అలా ఇటరేట్ చేస్తారు కదా, దాంట్లో ఉన్నది ఇప్పుడు. నాకు ఇటరేటే చేయబడలే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నంబర్ 2 కావాలనుకోండి, అప్పుడు మీ ఐడియా ఏంటి, ఎలా దీన్ని ఈ నంబర్ 2ని తీస్తారు? జస్ట్ అండర్స్టాండింగ్ మీ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ చేసుకుంటున్నాను. బి వాల్యూ రావాలంటేనా, ఆబ్జ్ డాట్ ఫర్ ఆబ్జ్ డాట్ ఫర్ ఏం పర్లేదు, ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆబ్జ్ ఆఫ్ బి 0 ఉంది ఓకే. కదా, 0 ఇండెక్స్ కదా అది, కాబట్టి బి బి పెడతాం ఇండెక్స్ ద్వారా వెళ్తారు. ఓకే. అంటే కదా అర్రే అంటే ఇంక ఇండెక్స్. సో ఓబిజే ఆఫ్ 0.b అంటే ఈ కీని ఎప్పుడైతే హిట్ చేస్తామో నాకు ఈ ఏమొస్తుంది, వాల్యూ పేర్ వస్తుంది. వాల్యూ వస్తుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. టూ వస్తుంది. ఓకే ఐ థింక్ ఓకే ఫైన్. నేను మీకు అయితే ప్యారలల్ గా కొన్ని టాపిక్స్ చెప్తూ ఉంటాను, సో మీరు నేను అసైన్మెంట్ లెక్క చేసుకుంటున్నా, చేసుకుంటాను. ఓకే. బికాజ్ ఈ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ కేవలం. షూర్. ఆబ్జెక్ట్స్. ఓకే. ఓకే, సో మనకు IS6 లో ఫర్ ఇన్ ఫర్ ఆఫ్ తర్వాత మ్యాప్ సెట్ సెట్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో మ్యాప్ కూడా వన్ ఆఫ్ ద వే టు ఇటరేట్ ద ఐ మీన్ ఎంట్రీస్ ఆఫ్ ఎన్ అరే. ఒక మ్యాప్ అనేది మనము వీ హ్యావ్ టు ఇటరేట్ ఫ్రమ్ ఒక మ్యాప్. ఒక అరే తీసుకుంటే మామూలుగా మనం ఎలా ఇటరేట్ చేస్తాము, ఫర్ లూప్ రాస్తాం కదా. సో అటు కాకుండా మ్యాప్ ద్వారా కూడా మనం ఇటరేట్ చేయొచ్చు, కొంచెం కన్సైజ్ ఫార్మాట్ అవుతుంది, ప్లస్ యాక్చువల్గా అసింక్రనస్ వేలో అప్డేట్ చేస్తుంది, ప్లస్ అది ఎప్పుడే దాని రిటర్న్ వాల్యూ ఎప్పుడు కూడా న్యూ అరే ఉంటుంది అన్నమాట. అంటే వాట్ ఎవరు రిజల్ట్ వస్తుందో దాన్ని ఫెచ్ చేసి అది కొత్త అరే జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఓకే. అండ్ ఆల్సో సెట్ అనేది ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్చువల్గా ఐ మీన్ ఇన్సర్షన్ చేయనివ్వదు అన్నమాట సెట్. ఓకే, మ్యాప్ లో చేయొచ్చా? అంటూ మ్యాప్లో చేయొచ్చు. ఇప్పుడు ఓకే. సెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సెట్ అనేది ఒక అర్రే ఉందనుకో, ఐ హావ్ క్రియేటెడ్ వన్ సెట్ న్యూ సెట్ అని ఒక అర్రే క్రియేట్ చేసినాను. ఈ అర్రేలోకి యాక్చువల్గా ఐ కాంట్ ఏబుల్ టు ఇన్సర్ట్ డూప్లికేట్ పేరామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. వన్ వన్ మరి ఇక్కడ 1 అనేది ఇంకా రాదు, దిస్ వోంట్ కమ్, ఓన్లీ ఓకే యునిక్ మాత్రమే ఇన్సర్ట్ అవుతాయి. ఓకే. అదొకటి. దాని తర్వాత క్లాసెస్. క్లాసెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. క్లాసెస్
డిక్లేర్ చేయడము, వాటిలోని డేటా ఐ మీన్ బయటని ఎలా కాల్ చేయడము. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకు జావా లాగా పాలిమార్ఫిజం అంత డీప్ రాదు, ఓకే అదంతా వేరే టాపిక్. బట్ మనం మనకు జావా స్క్రిప్ట్ లో క్లాసెస్, క్లాసెస్ యొక్క ఇటరేషన్, క్లాస్ ఎక్స్టెన్షన్స్ అంతవరకు మనకు వస్తుంది. మరి పాలిమార్ఫిజము, ఓవర్ రైడింగ్ అవే వస్తాయి కదా. అవేవి కరెక్ట్ ఓవర్ రైడింగ్ జావా ఓవర్ స్క్రిప్ట్ రూటింగ్ లో, జావా స్క్రిప్ట్ లో అంత డీప్ ఏమీ రాదు. నేను ఓకే ఎప్పుడు మాకు అంటే జనరల్ గా ఒక క్లాస్ ఉంటే మనం మోస్ట్లీ ఫంక్షన్స్ ఏ వాడతాం. మోస్ట్లీ అన్ని అన్ని టైమ్స్ లో 99% ఆఫ్ ద కోడ్, 100% అయితే ఇప్పటిదాకా నేనైతే క్లాస్ వాడలేదు. ఓకే ఇయర్ 6 ఉంది కాబట్టి అంటే జావా స్క్రిప్ట్ లో, రియాక్ట్ లో మనకు ఒక క్లాస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. కేవలం ఆ టైంలో మాత్రమే నేను క్లాస్ పడింది ఇప్పటిదాకా. సో ఓకే మోస్ట్లీ యాక్చువల్గా ఫంక్షన్స్ ఫంక్షన్స్ వాడతారు. ఓకే సో దాంతో క్లాసెస్, క్లాసెస్ యొక్క ఇటరేషన్, హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఏ క్లాస్ అది కవర్ అవుతుంది. దాని తర్వాత ప్రామిసెస్. నేను ఇంతకు ముందు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కోడ్ అనేది అసింక్రోనస్ లో ఉంటుందని చెప్పాను కదా. అవును అసింక్రోనస్ సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది. సో ప్రామిస్ అనేది అసింక్రోనస్ వేలో కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే అండ్ ఆల్సో సింబల్ సింబల్ లిటరల్స్ ఉన్నాయి, అవి ప్రామిసెస్ ఎక్కడ ఐ మీన్ ఎక్కడ ఎక్కువ యూస్ అవుతాయి ఏదైనా API కాల్ చేయడం, ఓకే లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మల్టిపుల్ ఏపీఐస్ ఉన్నా అసింక్రోనస్ గా మల్టిపుల్, కాల్ అవును మల్టిపుల్ APIs ని ఒకసారి కాల్ చేయడం. ఓకే బట్ వాటిలో అయ్యే ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అయిపోద్ది ప్రామిస్. ఓకే ఇప్పుడు ఒక అలాంటి అంటే నా ఇందులో తెలియదు ఇప్పుడు మేము డాట్ నెట్ లో అయితే ఇప్పుడు మల్టిపుల్ ఏపీఐస్ కాల్ చేస్తాము బట్ వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ అదర్ ఏపీఐ రెస్పాన్స్ విచ్ అవర్ రెస్పాండ్ ఫస్ట్ విత్ దట్ రెస్పాన్స్ వీ విల్ ప్రొసైడ్ అలా కూడా ఉంటుంది జావా దీంట్లో ప్రామిస్, ప్రామిస్ అంటే ఏంటంటే అంటే ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఆల్ ద ఏపీఐ టు ఫినిష్ దేర్ యా టాస్క్, జాబ్ ఆర్ యా ఇట్ హ్యాస్ టు వెయిట్ యాక్చువల్లీ. అది ఓకే ప్రామిస్ అంటే ఏంటంటే నేను ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇదంతా సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఓకే నా దగ్గర ఒక 10 API కాల్స్ ఉన్నాయి ప్రామిస్ లో, అవన్నీ నేను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను అది ప్రామిస్ చేయడం. వాటిల్లో ఓకే ఒక్కటి పోయినా కూడా ఆ ప్రామిస్ ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. గాట్ ఇట్ ఓకే సో యా అది ప్రామిస్ యూసేజెస్. మనం డీటెయిల్గా చూద్దాం వాటి స్టేట్స్. ఓకే దాని తర్వాత సింబల్, డిఫాల్ట్ పారామీటర్స్, కొన్ని సింబల్స్ వచ్చాయి టిల్డా మార్క్ సింబల్స్ అవి. దాని తర్వాత డిఫాల్ట్ పారామీటర్ అని ఒకటి ఉంది ES6 లో, ఆ పార్ట్ చూస్తాము. దాని తర్వాత రెస్ట్ పారామీటర్, రెస్ట్ పారామీటర్ ఫంక్షన్ లో వస్తుంది. ఈ ఫంక్షన్ రెస్ట్ పారామీటర్ టు కాల్ ద ఒక ఫంక్షన్ కి, సమ్ టైమ్స్ మనము సేమ్ ఫంక్షన్ కి మోర్ దాన్ వన్ ఆర్ మల్టిపుల్. సపోజ్ ఈరోజు నేను ఒక ఫంక్షన్ కి 2 పారామ్స్ పాస్ చేస్తాను, రేపు నాకు రిక్వైర్మెంట్ మారిపోయి 3 పారామ్స్ అవుతాయి. అలాంటి కేసెస్ లో అట్లీస్ట్ మనం రెస్ట్ పారామీటర్ వాడతాము. రెస్ట్ పారామీటర్ వాడి ఎన్ని పారామ్స్ అయితే ఫంక్షన్ పాస్ అవుతున్నాయో అన్ని కలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట ఫంక్షన్. ఓకే ఆ వే ఆఫ్ ఫెసిలిటీ మనకు రెస్ట్ పారామీటర్ ఇస్తుంది. ఓకే అంటే మన కీవర్డ్ యూస్ చేస్తామా అట్లాంటి ఫంక్షన్ డిఫైన్ చేయడానికి కీవర్డ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫంక్షన్ తీసుకుని ఫంక్షన్ ఆహా సపోజ్ నా దగ్గర యాడ్ అనే ఫంక్షన్ ఉంది, డాట్ ARGS అని సమ్ రెస్ట్ పారామీటర్ తీసుకుంటున్నాను. ఓకే ఈ ఆర్గ్స్ లో ఏమన్నా రావచ్చు. ఓకే సపోజ్ నేను యాడ్ తీసుకొని నేను 1 పెట్టచ్చు, మళ్ళీ రేపు మళ్ళీ మార్చి
పర్సన్ అట్లా కాదు, మార్క్స్ 2-3 అని ఇక్కడ వస్తున్నాయి. మామూలుగా మీరు ఎలా చేస్తారు ఇక్కడ, ఏమైతే ఉంటాయో అది స్ట్రిక్ట్ గా ఇక్కడ ఫాలో అవుతుంది. అవును కరెక్ట్. బట్ మనకి ఈ కేసులో అలా ఉండదు అన్నమాట. ఆర్క్స్ ఓకే. రెస్ట్ ఏమని తెలుస్తుందంటే అన్ని ఆర్క్స్ లోకి తెచ్చేస్తుంది. వాళ్ళు సపోజు ఈరోజు ఒక సబ్జెక్ట్ ఉంది, రేపు 2 సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 మార్క్స్ ఉన్నాయి, రేపు 90 and 80 మార్క్స్ 2 సబ్జెక్ట్స్లో ఉన్నాయి. ఆర్క్స్ తీసుకొని క్యాల్కులేట్ చేసి యావరేజ్ చేస్తుంది. ఓకే. సో మనం మళ్ళీ పారామ్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. సో ఈ ఫెసిలిటీ మనకు రెస్ట్ పారామీటర్ ఇస్తుంది. దాని తర్వాత స్ట్రింగ్ ఇంక్లూడ్స్ అర్రే ఫ్రమ్ అర్రే కీ, ఇవి కూడా అర్రేస్ నుంచి డేటా ఇటరేట్ చేయడానికి, కీస్ ఇటరేట్ చేయడానికి. ఈ స్ట్రింగ్ ఇంక్లూడ్స్ అంటే వెదర్ ద స్ట్రింగ్ అవైలబుల్ ఆర్ నాట్ చెక్ చేస్తుంది అర్రే లోపల. ఓకే, స్ట్రింగ్స్ లోపల. అండ్ ఆల్సో అర్రే ఫైండ్ ఇండెక్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంట్రీకి, ఇండెక్స్ ఫైండింగ్ కి. దాని తర్వాత ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని ఒకటి వస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ కూడా ఇట్ విల్ ఫెచ్ ద ఆల్ ఎంట్రీస్ ఇన్ ద ఆబ్జెక్ట్. అండ్ ఆల్సో కొత్త మ్యాథ్ ఫంక్షన్స్ ఉన్నాయి, సమ్ మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్, ఇవన్నీ ఇంతకు ముందు లేవు జావా స్క్రిప్ట్ లో. మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్ డాట్ సీలు. దాని తర్వాత మ్యాథ్ డాట్ ట్రంక్, ఇట్లా మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో అవి కవర్ చేస్తాను. సో మళ్ళీ నంబర్ ప్రాపర్టీస్, నంబర్ మెథడ్స్. నెంబర్కి ఇంతకు ముందు మెథడ్స్ ఉండేవి కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ డాట్ టు బి ఫిక్స్డ్, డాట్ డాట్ ట్రంకేట్, డాట్ అలా సమ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. డాట్ టు డెసిమల్, సో డెసిమల్కి కన్వర్ట్ చేయడము, దాని తర్వాత నంబర్కి కన్వర్ట్ చేయడము, అవన్నీ కూడా మ్యాథ్ నంబర్ నంబర్ ప్రాపర్టీస్ నంబర్ మెథడ్స్లో వస్తాయి. ఓకే. సో అండ్ ఆల్సో సమ్ గ్లోబల్ మెథడ్స్ ఉన్నాయి, అవి నేను కవర్ చేస్తాను. జావా స్క్రిప్ట్ మాడ్యూల్స్ కాన్సెప్ట్, మాడ్యూల్ అని జావా స్క్రిప్ట్లో కాన్సెప్ట్ ఉంది. సో అది కూడా కవర్ అవుతుంది. సో ఇవన్నీ ES6 యొక్క ఫీచర్స్. సో నెక్స్ట్ మనం వస్తే రియాక్ట్ టాపిక్స్కి వస్తాము. తర్వాత రియాక్ట్ టాపిక్స్లో కూడా సో మనకు కాంపోనెంట్స్ అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్, జేఎస్ఎక్స్ అంటే ఏంటి. మామూలుగా అయితే మనకు జావా స్క్రిప్ట్ రియాక్ట్లో మీరు జావా స్క్రిప్ట్ దగ్గర రాస్తారు, హెచ్టిఎంఎల్ దగ్గర రాస్తారు, ఈవెన్ ఐ థింక్ డాట్ నెట్ లో కూడా అంతే అనుకుంటా. అవును. సో జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే మీకు వ్యూ కోడ్ సేమ్ ఫైల్లో ఉంటుంది. ఓకే. వ్యూ కోడ్ అండ్ హెచ్టిఎంఎల్ కోడ్, హెచ్టిఎంఎల్ కోడ్ సేమ్ ఫైల్లో ఉంటుంది అండ్ బిజినెస్ లాజిక్ కూడా సేమ్ ఫైల్లో ఉంటుంది. ఓకే. ఆ రెండు కాంబినేషనే జేఎస్ఎక్స్ అన్నమాట. ఓకే. జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ ఆర్ జావా ఎక్స్టెన్షన్ అంటారు. సో ఇంకా రియాక్ట్ లో టూ టూ వేస్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా ఉంది. ఓకే, ఒకటి వచ్చేసి ప్రాప్స్, అదర్ వన్ ఇస్ స్టేట్. ఒకటి ప్రాప్స్, అదర్ వన్ ఇస్ స్టేట్ అనమాట. సో స్టేట్ లో స్టేట్ ఈజ్ ఎ వాలటైల్, మీరు డేటా అనేది అందులో పెట్టినప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది. ప్రాప్స్ అనే దాంట్లో మీరు డేటా ఒకసారి పెడితే మళ్ళీ మనం ప్రాపర్టీని చేంజ్ చేయాల్సిందే తప్ప మనం డేటా చేంజ్ చేయలేము. ఓకే, ఓ ఓకే. దాని తర్వాత ప్రతి కాంపోనెంట్ రియాక్ట్ కాంపోనెంట్ అనేది వచ్చే కాంబినేషన్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఫైల్. జేఎస్ఎక్స్ ఫైలే ఒక కాంపోనెంట్ అనమాట. ఓకే, జేఎస్ఎక్స్ ఓకే. అంటే అన్నాను కదా, ఒక హెచ్టిఎంఎల్, సిఎస్, దాని తర్వాత జావా స్క్రిప్ట్ లాజిక్ ఉంటుందని. సో అలా కాంబినేషన్ని ఒక కాంపోనెంట్ అంటాము. ఆ కాంపోనెంట్ ఓకే
ఆ కాంపోనెంట్ కి ప్రతి కాంపోనెంట్ కి ఒక లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అది స్టార్ట్ అయినప్పుడు ఎలా డామ్ ముందు డామ్ లో రెండర్ కాంపోనెంట్స్ హెచ్టిఎంఎల్ యాక్చువల్ గా రెండర్ అవ్వక ముందు ఒక లైఫ్ సైకిల్ మెథడ్ ఉంటుంది, రెండర్ అయిన తర్వాత ఒక లైఫ్ సైకిల్ మెథడ్ ఉంటుంది, డామ్ చేంజ్ అయినప్పుడు ఒక లైఫ్ సైకిల్ మెథడ్ ట్రిగర్ అవుద్ది. డామ్ లో నుంచి మనం ఏదన్నా తీసేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ లోడ్ అయింది, నేను ఆ మోడల్ తీసేసాను, అప్పుడు వేరే వేరే లైఫ్ సైకిల్ మెథడ్ వస్తుంది, హిట్ అవుతుంది. సో ఇట్లా మనకు డిఫరెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ వస్తాయన్నమాట ఓకే జావాస్క్రిప్ట్ లో, సారీ రియాక్ట్ చేసి ఓకే అలా. సో మనకు ఇప్పుడు నీ హుక్స్ ఉన్నాయి, సపోజ్ యూస్ స్టేట్, యూస్ ఎఫెక్ట్, యూస్ రెడ్యూసర్, యూస్ డిస్పాచ్. And and also state you store కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అవి కవర్ చేస్తాను. సో ఓకే అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ కి స్మాల్ ఒక 200 to 300 లైన్స్ ఆఫ్ కోడ్ ప్రాజెక్ట్ కి ఓకే ఏవి సరిపోతాయో నేను అవి మెన్షన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి క్లాస్ కాంపోనెంట్స్ లో వస్తాయన్నమాట. ఓకే, మనకు టూ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్, ఇంకోటి క్లాస్ కాంపోనెంట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్ లో హుక్స్ వస్తాయి. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఏమొస్తాయి? హుక్స్ వస్తాయి. క్లాస్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ వస్తాయి. ఓకే, సో ఓకే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే హుక్స్ కంట్రోల్ చేస్తాయి, క్లాస్ ఓకే కాంపోనెంట్స్ ని లైఫ్ సైకిల్ మెథడ్స్ కంట్రోల్ చేస్తాయి. ఓకే అండ్ ఆల్సో మనకు ఇవి ఇక్కడ దాకా, దాని తర్వాత కండిషనల్ రెండరింగ్, వేవ్ మనం డామ్ లో డేటాని ఏ విధంగా రెండర్ చేయొచ్చు అనేది కండిషనల్ వేలో ఎలా రెండర్ చేస్తాము, లిస్ట్ కీస్ లిస్ట్ ఎలా డిస్ప్లే చేస్తాము, దాని తర్వాత కీస్ ని ఎలా ఇటరేట్ చేసి డిస్ప్లే చేస్తాము అనేది చూస్తాము, దాని తర్వాత ఫార్మ్స్ రియాక్ట్ లో ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అలాంటివి ఎలా చేస్తాము. అండ్ ఆల్సో ఈవెంట్ హ్యాండ్లింగ్, ఒక ఓకే మౌస్ మనం క్లిక్ చేస్తే దానికి బటన్ ఏ విధంగా సబ్మిట్ అవుతుంది, సపోజ్ ఫామ్ ఎలా సబ్మిట్ అవుతుంది, బటన్ బటన్ లో యాక్చువల్లీ ఏ ఈవెంట్ రాస్తాము అనేది మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ లో మనం చూస్తాము. ఓకే అండ్ రౌటర్ అనే ఒకటి వస్తుంది, రౌటింగ్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఐ మీన్ మనము సపోజ్ ఒక ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే హోమ్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ ఇట్లా వస్తాయి కదా, అవన్నీ ఏంటి అంటే నావిగేషన్ అనేవి. మనం జనరల్ హెచ్టిఎంఎల్ భాషలో మాట్లాడితే ఎన్ఏవి ట్యాగ్, అది నావ్ ట్యాగ్. ఓకే సో అది మనము రియాక్ట్ లో రౌటింగ్ ద్వారా అచీవ్ చేస్తాము. ఓకే రౌట్ అనే రౌట్స్ అనే ఒకటి ఉంటుంది, ఐ మీన్ రియాక్ట్ రౌట్ మాడ్యూల్, రౌట్ డామ్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది, రౌటర్ డామ్. సో దాని ద్వారా మనం యాక్చువల్ అచీవ్ చేస్తాము. దాని తర్వాత కాంటెక్స్ట్ API. సో వీఆర్ గోయింగ్ టు కాల్ సమ్ డేటా వయా కాంటెక్స్ట్ API, అది ఎలా కాల్ చేస్తాము, ఎలా రీడ్ చేస్తాము అనేది చూస్తాం. ఈ టాపిక్స్ అన్నీ కోర్ 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 రియాక్ట్, ఈ టాపిక్స్ అన్నీ కోర్ కోర్ రియాక్ట్ అన్నమాట. ఓకే ఈ ఒక్క టాపిక్ చాలా డిఫరెంట్, చాలా కాంప్లెక్స్, అండ్ ఆల్సో చాలా చాలా కాంప్లెక్స్ ఏమీ కాదు, ఈజీనే ఓకే అండర్స్టాండ్ చేసుకుంటే వస్తుంది.
డిసిల్ ఓకే రిడక్స్ అన్నమాట. ఒక్క ఒక్క యాక్చువల్గా రిడక్స్ కాన్సెప్ట్ వల్లనే రియాక్ట్ ఫేమస్. ఓకేనా? ఇది ఓకే ఇది యాక్చువల్గా సపోజ్ ఒక అప్లికేషన్లో మల్టిపుల్ పాయింట్స్లో మనం అప్డేట్ చేయాలంటే మనం యాక్చువల్గా ఆ డేటాని రిడక్స్ స్టోర్లో పెట్టుకొని మనం దాన్ని అప్డేట్ చేస్తే, సపోజ్ నా దగ్గర ఒక అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ అవును నెంబరు 10 పేజెస్లో ఉందనుకోండి, నేను ఎక్కడైతే ఎడిట్ ఫామ్కి వెళ్ళి అకౌంట్ ఆ నెంబర్ని నేను మార్చాను, మారిస్తే అది 10 పేజెస్లోనూ అప్డేట్ అవుతుంది. ఓకే ఇక్కడ నేను యాక్చువల్గా స్టోర్ అని మాట్లాడాను. స్టోర్ అంటే ఇది బ్రౌజర్ లోపలే ఒక స్టోర్ పెట్టుకొని ఉంటుంది. సపరేట్గా మనము డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రౌజర్లోనే అది ఒక స్టోర్ క్రియేట్ చేసుకొని అక్కడ డేటా ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ లార్జ్, నాట్ లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ప్రతి స్క్రీన్లోకి మనం వెళ్ళినప్పుడు దాని రెస్పెక్టివ్ డేటా మాత్రమే లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ పేజ్కి వెళ్తే హోమ్ పేజీలోని డేటా మాత్రమే స్టేట్స్లో ఉంటుంది. స్టేట్స్ ఇన్ ది సెన్స్ దట్ స్టోర్ స్టోర్ ఓకే అన్నమాట. మీరు ఎప్పుడైతే కాంటాక్టర్స్ పేజ్కి వెళ్తారో మళ్ళీ ఈ హోమ్ పేజీలో ఉండదంతా అన్మౌంట్ అయిపోద్ది. ఇక బ్రౌజర్ మీద లోడ్ ఉండదు, బటన్ ఉండదు. ఓకే, సో అలాంటి వే ఆఫ్ ఫీజిబిలిటీ మనకు రియాక్ట్లో ఉంటుంది. ఒక ఒక పేజ్ మీదకి వెళ్తే దాని రెస్పెక్టివ్ కాంపోనెంట్సే లోడ్ అయ్యి దాని రెస్పెక్టివ్ డేటా మాత్రమే యూజర్ కనిపిస్తుంది. ఓకే ఒక అతను మళ్ళీ పేజెస్ ఇచ్చినాడంటే అర్లియర్ ఏముందో అది యాక్చువల్గా అన్మౌంట్ అయిపోతుంది అన్నమాట. ఇట్ వోంట్ బీ దేర్ అన్లెస్ అంటిల్ హీస్ గోయింగ్ టు స్విచ్ టు ద ప్రీవియస్ స్క్రీన్. ఓకే సో ఆ ఫెసిలిటీ మనకు రియాక్ట్లో ఉంటుంది. సో వీటి వీటన్నిటికీ ఐ థింక్ సమ్ 10 to 15 క్లాసెస్ పడతాయి. 10 క్లాసెస్ పడతాయి ఇయర్ 6కి. చర్చ్ దీనికి అబౌట్ 10 క్లాసెస్, ఆల్మోస్ట్ 20 క్లాసెస్ దాకా పడతాయి ఇది అప్రాక్సిమేట్గా. సో సో నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీకు ఏదన్నా టాపిక్స్ మీరు కొలాసి ఆబ్జెక్ట్స్ మీరు చూడాలి. ఆబ్జెక్ట్స్ గురించి, అర్రే అర్రే మెథడ్స్ గురించి రేపు చూసుకుని రండి. ఓకే అర్రే అర్రే మెథడ్స్, దాని తర్వాత ఆబ్జెక్ట్స్, అరే ఆబ్జెక్ట్స్ అరే అండ్ ఆబ్జెక్ట్స్. సో నేను ఒక టాపిక్ చెప్తా ఉంటాను జావా స్క్రిప్ట్ లో, దాన్ని జస్ట్ లైక్ అన్ అసైన్మెంట్ లాగా ఒక 15 మినిట్స్ చూసుకోండి. దాన్ని వీలుంటే కోడ్ కూడా ప్రోగ్రామ్ లాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఓకే ప్యారలల్ గా నేను ఇవి చెప్తా ఉంటాను. లెట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు డ్రై ఏరియా లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అవి అవి తెలియకపోతే ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఫంక్షన్స్ మీకు ఐడియా ఉందనుకుంటా. అవును ఫంక్షన్స్ ఉంది ఓకే ఓకే అండి, దట్స్ అబౌట్ టుడే. మీకు ఇప్పుడు ఇందులో ఇందులో రియాక్ట్ లో ఐ మీన్ మనకు ఇక్కడ డేటా లేయర్ ఏది కవర్ చేస్తుంది కాంటెక్స్ట్ ఏపీఐయా ఐ మీన్ డేటా లేయర్ రిడక్స్ 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 రిడక్సేనా అంటే రిడక్స్ మనం డేటా అప్డేట్ చేయడం పుల్ డేటా చేయడం యాక్సియోస్ అని ఒకటి వస్తుంది, ఆహా యాక్సియోస్ అని అది అది యాక్చువల్గా తీసుంది. ఓకే మీకు ఏపీఐ కాల్స్ ఏడిఓ డాట్ నెట్ లాగా, ఇక్కడ జస్ట్ అంత కాంప్లెక్సిటీ ఉండదు. ఓకే సెట్స్ అంత అదంతా ఉండదు. జస్ట్ లైక్ యు ఆర్ కాలింగ్ ద ఏపీఐ విత్ యాక్సియోస్ మాడ్యూల్ అండ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు వేరియబుల్, అంతే సింపుల్. ఓకే మీకు ఓకే డేటా సెట్, రిజల్ట్ డేటా సెట్ అందులో స్టోర్ చేయడము అవంతా. ఆహా బికాజ్ డైరెక్ట్ కన్సంప్షన్ ఈస్ లైక్ ఇట్ ఈస్ జేసన్ ఓన్లీ.